సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో మంత్రి హరీష్ రావు పర్యటించి దాదాపు 7.5 కోట్ల విలువ గల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ 3 కోట్ల రూపాయలతో గోదాముల నిర్మాణం మరియు 80 లక్షలతో మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అలాగే కొండపాక గ్రామంలో రోడ్ల ఇబ్బంది ఉండటంతో 1.60 కోట్లు వెచ్చించి సీసీ రోడ్లు మరియు 60 లక్షలతో గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించామని తెలిపారు. అనంతరం మంత్రి హరీష్ రావు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా మల్లవ్వ టీ పద్మ 51,000 రూపాయలు మంత్రి గారి చేతుల మీద అందుకోవాలి. టీ పద్మ అదేవిధంగా మల్లవ్వ జప్తి నాచర్ అల్లం శ్రీనివాస్ అక్కడ మన ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో నేను మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్న గనక 3.80 కోట్ల రూపాయలతోని కొండపాకలో మార్కెట్ యార్డ్ కూడా శాంక్షన్ చేశాం. 3 కోట్ల రూపాయలతో గోడౌన్ కట్టాం, 80 లక్షలతోని మార్కెట్ ఆఫీస్ కూడా కట్టినాం. ఇది అయిపోయిన తర్వాత పోయి ఇప్పుడు దాన్ని ప్రారంభోత్సవం కూడా చేయబోతా ఉన్నాం. ఇప్పుడు దేవేందర్ రెడ్డి గారు ఏమన్నారంటే మార్కెట్ గోడౌన్ అయింది, మార్కెట్ ఆఫీస్ అయింది, గేట్ అయింది, ఇంకా కొంచెం వడ్లెండ పోసుకోనికి మాకు ఒక ప్లాట్ఫామ్ కానీ ఇంకొక షెడ్ లాంటిది మాకు శాంక్షన్ చేయాలని చెప్పి అడిగారు. తప్పకుండా మీకు బాత్రూములు కానీ షెడ్ కానీ ప్లాట్ఫామ్ కానీ కొండపాకలో దాన్ని కూడా మీకు అతి త్వరలో అది కూడా మీకు మంజూరు చేస్తానని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మరి కొండపాక గ్రామంలో అసలు సీసీ రోడ్లే చాలా తక్కువ ఉంటుండే, ఏ గల్లీకి పోయినా కొంత ఇబ్బంది ఉండే. ప్రత్యేకంగా మీ కొండపాక గ్రామానికి 1.60 కోట్ల రూపాయలతోని ఇక్కడ సీసీ రోడ్లు శాంక్షన్ చేసినాం. గ్రామ పంచాయతీ బిల్డింగే లేకుండా కొండపాకలో మీకు 60 లక్షల రూపాయలతోని చక్కటి గ్రామ పంచాయతీ భవనం కూడా కొండపాకలో కట్టిన విషయం మీకు తెలవాల్సిన అవసరం ఉంది. అట్లే కోఆపరేటివ్ బిల్డింగ్, పిఏసిఎస్ బ్యాంకు పెట్టుకుంటాం, కోఆపరేటివ్ భవనం కట్టుకుంటాం అంటే 50 లక్షల రూపాయలతోని పిఏసిఎస్ భవనం కూడా కొండపాకలో కట్టిన విషయం మీకు తెలియంది కాదు. అట్లే ఆడ 50 లక్షలతో పిఎస్సిఎస్ భవనం కట్టాం, పక్కనే చిన్న గోడౌన్ 40 లక్షల రూపాయలతోని కోఆపరేటివ్ గోడౌన్ కూడా ఒకటి ఆ బ్యాంకు పక్కనే కూడా శాంక్షన్ చేసినాం. ఇవాళ ఒక్కరోజు దాదాపు 7.65 కోట్ల పనులకు కొబ్బరికాయ కొట్టిన ఒక కొండపాక గ్రామంలో, మన ఒక్క ఊర్లో 7.65 కోట్ల పనులకు ఇవాళ ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం. ఇట్లా కొండపాక గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నాం. ఇది మండల కేంద్రం అని ప్రత్యేకంగా 100 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మీ మండల కేంద్రానికి ఇచ్చాం. బయట అయితే 10